అది 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 అని శ్రీనివాసుడు గుర్తు చేసుకుంటూ ఉండగానే అగస్త్యుడు వచ్చి స్వామి కుమారధార తీర్థం వద్ద ఉన్నది అని ఒకప్పుడు మీరే నాకు చెప్పారు కదా అవసరం వచ్చినప్పుడు గుర్తు చేయమని కూడా చెప్పారు కదా అన్నాడు అవును అవును అని శ్రీనివాసుడు ఆ సప్తర్షులందరితో అందరితో కూడా కలిసి అక్కడికి వెళ్ళి శమీ వృక్షాన్ని పూజించారు శమీ శమయమే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని రామస్య ప్రియదర్శిని మాతర్మే కురు కళ్యాణం మాతర్మే కురు కళ్యాణం అవిఘ్నేన సురప్రియే అవిఘ్నేన సురప్రియే కలహ సర్వదేవానాం రాజ్ఞస్తస్య చ నోద్భవేత్ రాజ్ఞస్తస్య చ నోద్భవేత్ శమీ వృక్షాన్ని ప్రార్థిస్తూ అందరూ కూడా శమీ వృక్షాన్ని మనం నాతో పాటు తిరగండి అంటూ జయ 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 భవ జయ జయ జనని విజయీ భవ జయ 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 భవ జయ హే జనని విజయీ భవ प्रकृतिस्वरूपिणि जयी भव प्रकृतिस्वरूपिणि जयी भव हे मलावहारिणि जयी भव मलावहारिणि जयी भव कालुष्यकारिणि जयी कालुष्यहारिणि जयी भव शमी निवासिनि जयी भव शमी निवासिनि जयी भव जय 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 जयी भव जय हे जननि जयी भव जय 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 जयी भव जय हे जननि जयी भव वर्धिनि जयी भव वीर्यवर्धिनि जयी भव वीर्यवर्धिनि जयी भव वीर्यवर्धिनि जयी भव शत्रुविनाशिनि जयी भव शत्रुविनाशिनि जयी भव वीराराध्य जय 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 भव जय हे जननी
अयोध्ये जयी भवा वीराराध्य जयी भवा वीराराध्य जयी भवा शमदमकंद जयी भवा शमदमकंद जयी भवा सच्चिदानंद जयी भवा सच्चिदानंद जयी भवा जय जय जननी जय बाबा जय 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 बाबा जय हे जननी जय बाबा जय जय जननी जय बाबा जय 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 बाबा जय हे जननी जय बाबा जय 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 बाबा जय हे जननी जय बाबा जय हे जननी जय बाबा शमी వృక్షాన్ని పూజించి తర్వాత చిన్న కొమ్మను విరిచి తెచ్చాడు దాన్ని ఎక్కడ నాటాలా అని ఆలోచిస్తుంటే అప్పటికప్పుడే నారద మహాముని వచ్చి వరాహస్వామి దగ్గర పెట్టాలి అని నాకు అవసరం వచ్చినప్పుడు చెప్పుని ఈ విషయం గుర్తు చేయి అని చెప్పి నాకు మీరు చెప్పారు కదా అన్నాడు శ్రీనివాసుడు అందుకు అవును అవును వరాహ స్వామి దగ్గర పెట్టాలి అంటూ స్వామి పుష్కరణి తీర్థం వద్ద ఉన్నటువంటి వరాహ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి తీసుకొని అక్కడ శమీ కొమ్మను నాటాడు పూర్వ కలాపం పూర్తి అయిపోయింది ఇక పుణ్యహవాచనం పూర్తి కూడా అయిపోయింది ఇక అందరూ కలిసి నారాయణపురానికి వెళ్దామా అని శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఎవరు ఆహారం స్వీకరించకుండా వెళ్ళకూడదు కనుక ముందు ఆ ఏర్పాటు చూడండి అన్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు శ్రీనివాసుడు దేవా నా దగ్గర ఏమి ఉందో నాకు తెలియదు కదా ఇంత మందికి నేను ఎలా భోజనం పెట్టాలి నేను ఎట్లా పెట్టగలను పక్కనే ఉన్న శంకరుడు ఆ మాట విని దేవా వివాహ ప్రయత్నం ఇల్లు కట్టడం అటువంటి పనులంతా కూడా మధ్యలో ఆపకూడదు కదా కనుక ఒక పని చేయండి మీరు ఈ కలియుగంలో అంటే ఈ భూలోకంలో ఒక పద్ధతి ఉంది అప్పు అనే పద్ధతి ఉంటుంది అప్పు చేసి అయినా పని పూర్తి చేయాలి అని అంటూ శంకర నాకు అప్పెవరయ్యా ఇస్తారు ఇప్పుడు అంటూ ఉండగానే శ్రీనివాసుడికి కుబేరుడు కనిపించాడు కుబేరుడు ఉన్నాడు అక్కడ ఆల్రెడీ తెలియకుండానే కొంత అప్పైపోయిందిలేండి శ్రీనివాసుడు కుబేరుని పిలిచి పుష్కరణి తీర్థం దగ్గర ఉన్న అశ్వత్థ వృక్షం వద్దకు తీసుకువెళ్ళారు అందరూ కూడా కుబేరుడు చేతులు పట్టుకొని ఆ కుబేరుణ్ణి నువ్వు నాకు కొంచెం ధన సహాయం చేయాలయ్యా అప్పుడే నా పెళ్లి జరుగుతుందయ్యా అని ఏదో రహస్యంగా అడుగుతున్నాడు నాకు పరువు దక్కుతుందయ్యా అందరి ముందు అడగలేదు అందుకని అశ్వత్థ వృక్షం ముందు అడుగుతున్నానయ్యా నా అవతారాల్లో ఎప్పుడైనా నేను నా ఇంటి నుండి ధనం తెచ్చుకున్నానా మీరే చెప్పండి పోని ఎన్ని అవతారాలు ఎత్తాను అన్ని అవతారాలను నా అకౌంటే ఎక్కడి నుంచి తీసుకురాలేదు గోలోకం నుంచి అక్కడదక్కడే ఆలోకంలోనే పుట్టించుకోవటం ఆలోకంలోనే ఖర్చు పెట్టుకోవటం ఆలోకంలోనే గోవింద్ అనట్టుకోవటం రావటం ధనం ఇచ్చుకున్నావా పోని నేనేమైనా ధనం ఏమైనా తెచ్చుకున్నా ఇచ్చుకున్నాను ఏమీ లేదు అలాగే ఇక్కడ నేను అవతరించి ధనం నేను సంపాదన చేసి నేను అక్కడికి అక్కడనే నేను ఇప్పుడు ఏమైనా ఎక్కడ పట్టకపోతున్నానా పోని అదేనా చేశానా తెచ్చుకోలేదు పట్టకపోలేదు నా అవతారాలు ఇక్కడ నేను సంపాదన చేయాల్సింది అంతే అది లేదు అందుకని ఏమీ లేదు నేను దాన్ని అంతా నువ్వు గమనించే ఉంటావు నా రాకపోకలంతా నువ్వు గమనించావు నేనేం తీసుకుపోతాను తెలుసు నీకు నేనేం తీసుకొచ్చాను అది కూడా నీకు తెలుసు కాబట్టి యుగాన్ని అనుసరించి దేశ కాలానుసారం నువ్వు నాకు కొంచెం అప్పు ఇవ్వాల్సిందే ధనం ఇవ్వాల్సిందే అన్నాడు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటే
గోవింద శ్రీనివాస గోవింద.